ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ సీజన్ వాయిదా పడే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ ఏడవ స్థానంలో ఉంది కేకేఆర్ కనీసం ప్లే ఆఫ్ చేరుతుందని నమ్మకం ఎవరికీ లేదు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఆఖరికి ఆఖరి ప్లేస్లో ఉన్న హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్ చేరొచ్చని ఆశించారు కానీ వారి అంచనాలు తలకిందులు చేశాడు ఒకే ఒక్క ప్లేయర్ అతనే వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ఫేజ్ వన్లో లో బ్యాటింగ్ చాలా చప్పగా సాగింది ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వేగంగా పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు శుభన్ గిల్ నితీష్ రాణా వంటి ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరుపై విమర్శలు వచ్చాయి అయితే సెకండ్ హాఫ్ లో నితీష్ రానాను మిడిల్ ఆర్డర్ కి మారుస్తూ వెంకటేశ్ అయ్యర్ ను ఓపెనర్ గా పంపుతూ చేసిన ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది మొదటి ఏడు మ్యాచ్ లో రెండే అనుకున్న కేకేఆర్ జట్టు సెకండ్ హాఫ్ లో మాత్రం ఏడు మ్యాచ్ లో ఐదు విజయాలు అనుకుని టాప్ ఫోర్ లో ని ప్లే ఆఫ్ కు దూసుకొచ్చింది ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీని రెండో క్వాలిఫైర్ లో లీగ్ స్టేజ్ లో టేబుల్ టాపర్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది ఇక ఫస్ట్ హాఫ్ లో అటర్ అయిన జట్టు సెకండ్ హాఫ్ లో సూపర్ హిట్ కావడానికి కారణం ఏంటి ఈ బ్రేక్ లో టీమ్ లో ఏ మార్పు జరిగింది ఆ మార్పు పేరే వెంకటేష్ అయ్యర్ ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చాడు అయ్యర్ చాలు వేసిన ఓవర్ లో మూడు ఫోర్లు బాధి మ్యాచ్ ను ఫినిష్ చేసిన వెంకటేష్ అయ్యర్ మెక్కలం కి కావాల్సిన దూకును చూపించాడు సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడి మూడు ఆఫ్ సెంచరీలతో పాటు మూడు వందల ఇరవై పరుగులు చేసిన ఇతను బౌలింగ్ లోనూ మంచి పేస్ జనరేట్ చేస్తున్నాడు ఇతన్ని సరిగ్గా సానబెట్టినట్లయితే టీమిండియాకు ఎన్నోగా ఎదురు చూస్తున్న మరొక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్లేక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి